హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ విలేజ్ సర్వేస్ యూట్యూబ్ ఛానల్ అండి. మీకు లాస్ట్ వీడియోలో మీకు హెల్పింగ్ బిజినెస్ని ఏ విధంగా చేయాలో చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 పార్ట్లో కొంచెం చెప్పాను. మిగతాది ఈరోజు చూద్దాము. దానికోసం మీరు ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోమని చెప్పాను. అందులో ఒక ఫోల్డర్లోకి వెళ్ళి ఈ విధంగా క్యూజీఎస్ ప్రాక్ సేవ్ చేసుకోమని చెప్పాను. ఈ విధంగా అయినా ఓపెన్ చేయొచ్చు. లేదంటే మీరు క్యూజీఎస్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఓపెన్ చేసిన ప్రాజెక్ట్లోకి వెళ్ళినా సరే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. నేను మీకు ఈరోజు వీడియోలో కంప్లీట్గా ఎల్పిఎం జనరేషన్ ఏ విధంగా చేయాలనో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు క్యూజీఎస్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని అన్ని లేయర్స్ క్రియేట్ అయినాయో లేదో, మీరు చేసినట్టువి అన్ని లేయర్స్ ఉన్నాయా లేవా అని. సో ప్రాజెక్ట్లోకి వెళ్ళి లేఅవుట్ మేనేజర్లోకి వెళ్ళి, నిన్న మనం ఒక ఫైల్ సేవ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఎల్పిఎం అనే ఒక నేమ్తో మనం. ఎల్పిఎం అనే నేమ్తో మనం ఒక ప్రింట్ లేఅవుట్ అనేది మనం సెటిలైట్ చేసుకున్నాం కదండి. ఇది ఒకసారి ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్రివ్యూ అట్లాస్ పైన క్లిక్ ఇవ్వండి. ఓకే, ఈ విధంగా 1:1 షో చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఎల్పిఎం, సెకండ్ ఎల్పిఎం. ఓకే ఓకే, నౌ ఇట్స్ వర్కింగ్ అండి. మళ్ళీ సేవ్ ప్రాజెక్ట్ చేసుకొని మినిమైజ్ చేసుకోండి. ఇది చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు మనం నెంబర్ కోడింగ్ అనేది స్టార్ట్ చేద్దామండి. మనకు ఇందులో కేవలం 4 లేయర్స్ డిస్ప్లే అయితే చాలండి. ఆ లేయర్స్ మాత్రం ఆన్ చేసుకున్నాము, బౌండరీ లేయర్ మనకు డిస్ప్లే అవసరం లేదు. మల్టీరింగ్ బఫర్ లేయర్ మనకు డిస్ప్లే అవసరం లేదు. క్లిప్ లేయర్ కూడా అవసరం లేదండి. ఎక్స్ట్రాక్ట్ వర్డెసెస్ లేయర్ కూడా అవసరం లేదు. ప్రస్తుతానికి వాటిని ఆఫ్ చేసి పెట్టుకోండి. వీటి తర్వాత మనము పాలిగాన్ లేయర్ సంబంధించి సింబాలజీలో మనము కేవలం లైన్, ఎల్పిఎం యొక్క లైన్ ఒక డిస్ప్లే విధంగా సింబాలజీ సెట్ చేసుకుంటామండి. తర్వాత ఎల్పిఎంకి సంబంధించిన అడ్జసెంట్ ఎల్పిఎం నెంబర్స్ కనపడే విధంగా పాలిగాన్ లేయర్లు మనము కోడింగ్ అనేది ఎంచుకుంటాము. ఇక్కడ ముందుగా పాలిగాన్ లేయర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి సింబాలజీలో సింగిల్ సింబల్ ఉంటుందండి డిఫాల్ట్గా, అందులో రూల్ బేస్డ్ అని క్లిక్ ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ నో ఫిల్టర్ ఉంది, వాటి డిలీట్ చేసి యాడ్ రూల్, ఇక్కడ ఎప్సిలాన్ సింబల్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫీల్డ్స్ అండ్ వాల్యూస్ దగ్గరికి వెళ్ళి ఎల్పిఎం పైన డబుల్ క్లిక్ ఇవ్వండి. దాని తర్వాత ఇజ్ ఈక్వల్ టు అట్ ది రేట్ అట్లాస్ పేజ్ 9. ఇవి కోడ్స్ అండి. ప్రివ్యూ ఓకే అండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ సింపుల్ ఫిల్ అనేది కదండి, దాన్ని సింపుల్ లైన్కి సెట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ స్ట్రోక్ విడ్త్ అంటే ఎల్పిఎం లైన్ యొక్క థిక్నెస్ అండి, ఎంత ఉండాలని. నేనైతే 1 mm ఇస్తున్నాను. ఓకే, మళ్ళీ యాడ్ రూల్ సింబల్. నేను మీకు ఈ కోడ్ కింది కోడ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. దీన్ని మీరు ఆల్రెడీ కాపీ చేసుకుని ఒక నోట్ ప్యాడ్లో వేసుకుని పెట్టుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ పేస్ట్ చేసుకుని కాపీ చేసుకున్న కమాండ్ అక్కడి నుంచి. ఓకే, నేను మీకు యూట్యూబ్ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఈ కోడ్ అనేది మీకు మెన్షన్ చేస్తానండి. ఆల్రెడీ ఫస్ట్ యూట్యూబ్ వీడియోలో ఎల్పిఎం జనరేషన్ వీడియోలో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఈ కోడ్ అనేది పెట్టానండి. మీరు అక్కడి నుంచైనా ఇది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి టెస్ట్ ఫీచర్ అని ట్రై చేయండి. ఓకే, 4 ఫీచర్స్ సెలెక్టెడ్. సో మనం ఇచ్చిన కోడ్ అనేది కరెక్ట్గా రన్ అయిందండి. అక్కడ ఏమైనా 0 ఫీచర్స్ వచ్చాయంటే మీరు అక్కడ ప్రివ్యూ అట్లాస్ చేసి ఉండకపోవచ్చు అండి. సో దానివల్ల వచ్చి ఉండదు. సో నేను ఇక్కడ దీనికి 0.80 ఇస్తున్నానండి. దాని తర్వాత ఓకే అప్లై. ఇప్పుడు ఒకసారి చూడండి నాకు ఏమేమి కనిపిస్తున్నాయో. ఎల్పిఎం, దానికి సంబంధించిన అడ్జసెంట్ ఎల్పిఎం నెంబర్స్ మాత్రం డిస్ప్లే అవుతున్నాయి. కానీ మనకి ఇక్కడ అడ్జసెంట్ ఎల్పిఎం నెంబర్స్ సంబంధించిన లైన్స్ అనేవి డిస్ప్లే అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడ కేస్ వెన్ జియోమెట్రీలో ఒపాసిటీ 0 చేసేసుకుంటామండి. కేవలం ఎల్పిఎం ఈక్వల్ టు అట్లాస్ పేజ్ నెంబర్ మాత్రం డిస్ప్లే అయితే చాలు కాబట్టి అదొక్కదానికి ఫుల్ ఒపాసిటీ పెట్టేసుకొని
అప్లై చేసుకుంటాము. ఓకే, ఇప్పుడు చూసారు కానీ మనకి ఏదైతే ఎల్పిఎం కావాలో అదొక్కటే డిస్ప్లే అయిందండి, మిగతా ఎల్పిఎం ఏం డిస్ప్లే అవ్వటం లేదు. ఓకే, సో మన చిన్న కోడ్ కరెక్ట్గా రన్ అయింది. సో ఎల్పిఎం సంబంధించిన సింబాలజీ మనం చేసేస్తామండి. దాని తర్వాత పాలిగాన్ లేబుల్ని రైట్ క్లిక్ ఇచ్చి లేబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ సింగిల్ రూల్ బేస్డ్ లేబులింగ్ క్లిక్ ఇవ్వండి. దాని తర్వాత యాడ్ రూల్, ఇక్కడ అక్కడ కాపీ చేసుకున్నాం కదండి అది ఇక్కడ పేస్ట్ చేసి టెస్ట్ అని క్లిక్ ఇవ్వండి. ఇక్కడైనా పేస్ట్ చేయొచ్చండి, లేకపోతే ఇక్కడైనా పేస్ట్ చేయొచ్చండి. మనకు ప్రివ్యూలో కోడ్ అనేది కరెక్ట్గా రన్ అయిందా లేదా ఇక్కడ టెస్ట్ చేసి చూసుకోండి ఒకసారి. ఓకే, దాని తర్వాత ఇక్కడ వాల్యూస్ పైన క్లిక్ ఇచ్చి టేబుల్స్ ఆన్లోనే ఉంటుందండి, డిఫాల్ట్గా మీరు ఆన్ చేయనవసరండి. మళ్ళీ వాల్యూస్ దగ్గర మనకు ఎల్పిఎంకి సంబంధించి కాబట్టి పాలిగాన్ లేదు, మనకి ఎల్పిఎం సంబంధించిన వాల్యూ డిస్ప్లే కావాలి కాబట్టి మనం వాల్యూస్ దగ్గర ఎల్పిఎం అని పెట్టుకుంటామండి. సైజ్ ఏమన్నా పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు అండి, నేను 15 ఇస్తున్నాను. అది మీ విలేజ్ మ్యాప్ తగ్గట్టుగా మీకు సూటబుల్ స్కేల్లో మీరు సైజు రిక్వైర్మెంట్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఓకే, దెన్ అప్లై. మన ఎల్పిఎంకి సంబంధించిన ఆ ఎల్పిఎంకి సంబంధించిన ఎల్పిఎం నెంబర్ డిస్ప్లే కావాలనుకుంటే సేమ్ అదే కోడ్ పాలిగాన్ లేయర్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి లేబుల్స్లో రూల్ బేస్లో మళ్ళీ ఇంకో రూల్ యాడ్ చేసి సేమ్ ఎల్పిఎం ఈక్వల్ టు అట్లాస్ పేజ్ నేమ్ అనేది క్లిక్ చేస్తే మన ఇక్కడ ఎల్పిఎం నెంబర్ డిస్ప్లే అవుతుందండి. కానీ మనం ఆల్రెడీ ఇక్కడ లేఅవుట్లో మనం ఇక్కడ ఆల్రెడీ ఎల్పిఎం నెంబర్ అంటే భూకమత పథకం యొక్క ఎల్పిఎం నెంబర్ మనం ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాము కాబట్టి నేను అక్కడ ఏం మీకు చూపించడం లేదు. మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ డిస్ప్లే కావడం లేదు. మీరు కావాలి అనుకుంటే ఈ ఎల్పిఎంకి సంబంధించిన అడ్జసెంట్ నెంబర్స్కి అండర్లైన్ కూడా చేయొచ్చండి, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేదంటే లేదండి. ఓకే, ఇదిగో చూడండి ఈ విధంగా అంటే డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఒకవేళ ఆ ఎల్పిఎం ఇచ్చి మిగతా ఎల్పిఎం నెంబర్స్కి ఈ విధంగా కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. సో మన పాలిగాన్ లేయర్కి సంబంధించి సింబాలజీలో ఎల్పిఎం నెంబర్ డిస్ప్లే అయ్యేటట్టుగా చేసామండి, రెండు కోడ్స్ యూజ్ చేసాం. అదే లేబుల్కి పాలిగాన్ లేయర్లో లేబుల్కి సంబంధించిన దాంట్లో వచ్చేసి కోడింగ్లో మనం కేవలం కేస్ వన్ జియోమెట్రీ అంటే అడ్జసెంట్ ఎల్పిఎం నెంబర్స్ మాత్రం డిస్ప్లే అయితే చాలు అన్నట్టు మనం చేసామండి. సో దీని తర్వాత బౌండరీ ఎక్స్ప్లోర్ లైన్ పైన రైట్ క్లిక్ ఇచ్చి యాట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ లైన్స్ ఎందుకు చేసామో ఆల్రెడీ ముందే చెప్పానండి, లెంత్ డిస్ప్లే కావడానికి ఇండివిడ్యువల్ ఎల్పిఎంస్ యొక్క లెంత్ డిస్ప్లే కావాలని. సో మనం ఇక్కడ లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి క్రియేట్ న్యూ ఫీల్డ్, ఇక్కడ డెసిమల్ నెంబర్ ప్రిసిషన్ 2 ఉండాలండి. సో ఇక్కడ సెర్చ్లో డాలర్ సింబల్ షిఫ్ట్ 4 కొడితే వస్తుందండి, అందులో లెంత్ డబుల్ పెట్టి ఇవ్వండి. ఇక్కడ ప్రివ్యూలో మనకి ఏదైనా లెంత్ చూపిస్తేనే కోడ్ అనేది కరెక్ట్గా రన్ అవుతుందండి, లేకపోతే రన్ కాలేదన్నట్టు. సో లెంత్ లేయర్ అనేది లెంత్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయింది. సో క్లోజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి సింబాలజీలో సింబాలజీ కంప్లీట్గా జీరో చేసేయండి అండి. మనకు ఎక్స్ప్లోర్ లైన్స్ కేవలం మనం ఇండివిజువల్ లెంత్ డిస్ప్లే కావడానికి మాత్రమే చేసామండి. సో మనకు లైన్ అనేది డిస్ప్లే అవసరం లేదు. సో అప్లై చేసేసాము, దాని తర్వాత క్లోజ్ చేసేయండి. మళ్ళీ బౌండరీ ఎక్స్ప్లోర్ లేయర్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి లేబుల్స్ దగ్గర రూల్ బేస్డ్ లేబులింగ్ ఇక్కడ యాడ్ రూల్ అండి. మనకి ఎల్పింగ్ సంబంధించిన లెంత్ మాత్రం డిస్ప్లే అయితే చాలు కాబట్టి ఫీల్స్ అండ్ వాల్యూస్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ ఇచ్చి ఇజ్ ఈక్వల్ టు రేట్ అట్లాస్ పేజ్ నేమ్ ఈ విధంగా అయినా యాడ్ చేయండి, లేదంటే ఇక్కడే డైరెక్ట్ ఎల్పిఎం అని క్లిక్ ఇస్తే మీరు ఒకసారి యూజ్ చేసినారు కాబట్టి ఇక్కడ రీసెంట్ జనరిక్స్లో వచ్చేస్తుందండి. మీరు ఇక్కడ నుంచైనా సరే కోడ్ యూజ్ చేయొచ్చు. ఈ ఫీల్డ్ ఈ ఎల్పిఎం నెంబర్ మాత్రం దీనికి సంబంధించిన కోడ్ మాత్రం మీరు కాపీ పేస్ట్ చేయొద్దు అండి, కంపల్సరీ టైప్ చేయాలి. కంపల్సరీ మీరు ఫీల్డ్స్ అండ్ వాల్యూస్లోకి వెళ్ళి దాని తర్వాత ఈజ్ ఈక్వల్ టు అట్ ది రేట్ ప్లేస్ నేమ్ డబుల్ క్లిక్ చేస్తే మీకు కోడ్ అనేది రన్ అవుతుంది, ప్రివ్యూలో కూడా కరెక్ట్గా చూపిస్తుందండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ దగ్గర లెంత్ ఇవ్వండి, దాని తర్వాత ఇక్కడ ప్లేస్మెంట్ ఉంది కదా, కొంచెం స్క్రోల్ చేసి మీకు ప్లేస్మెంట్ వస్తుంది. అక్కడ డిస్టెన్స్ వచ్చేసి 1 mm ఇవ్వండి, అంటే లైన్కి 1 mm పైన మనకు లెంత్ డిస్ప్లే అయితే చాలు. సో నెక్స్ట్ అప్లై. ఓకే, ఇదిగో చూడండి ఈ విధంగా. సో మనకు ఎల్పిఎంకి సంబంధించిన
లెంత్ అనేది డిస్ప్లే అయిందండి. ఓకేనా అండి. దీని తర్వాత ఇప్పుడు మనకు ఎక్స్ట్రాక్ట్ వర్టిసెస్ లేయర్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళి టాగ్లేటింగ్ ఆన్ చేసుకొని ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్, ఇక్కడ మనం పాయింట్ ఐడి ఫీల్డ్ క్రియేట్ చేస్తామండి. పాయింట్ ఐడి డెసిమల్ నెంబర్ కాదండి, హోల్ నెంబర్. పాయింట్ ఐడికి ఇక్కడ వచ్చేసి మీరు పాయింట్ ఐడికి ఫీల్డ్స్ అండ్ వాల్యూస్లోకి వెళ్తే ఇక్కడ వర్టెక్స్ అండ్ ఇండెక్స్ ఉంది కదండి, దానిపైన డబుల్ క్లిక్ ఇచ్చి ప్లస్ 1 ఇచ్చి ఓకే పైన క్లిక్ చేయండి. మనం ఇప్పుడు ఏం చేయట్లేదండి, ఇక్కడ కేవలం ఇక్కడ మనకు పాయింట్ ఐడి వర్టెక్స్ ఇండెక్స్లో 0 ఉంది కదండి, దాని పాయింట్ ఐడిలో మనం 1 2 3 4గా చేంజ్ చేసుకున్నామండి. 0 1 2 3 4 5గా ఉండేది, 1 2 3 4 5 6గా చేంజ్ చేసుకుంటున్నాం. మనకు పాయింట్ ఐడిలో 0 అనేది కనబడకూడదు కాబట్టి మనం 1 అనేది ఇచ్చి దానికి యాడ్ చేసి చేసామండి. సో దాని తర్వాత మళ్ళీ ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి నార్థింగ్ క్యాలిక్యులేట్ చేయండి. నార్థింగ్కి డెసిమల్ నెంబర్ ఉండాలండి. కంపల్సరీగా ప్రిసిషన్ 4 పెట్టుకోండి. ఎంత ప్రిసిషన్ పెట్టుకుంటే మనకు అంత అక్యురసీ వస్తుందండి. షిఫ్ట్ డాలర్ సింబుల్ నార్థింగ్ కాబట్టి వై అండి, డబుల్ క్లిక్. మనకు ప్రివ్యూలో కోడ్ కరెక్ట్గా ఉన్నదో చూడండి. ఓకే, సో నార్థింగ్ అనే లేయర్ కూడా క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత ఈస్టింగ్ అండి. డెసిమల్ నెంబర్ సో ద ప్రెసిషన్ ఈస్ 4, అగైన్ డాలర్ సింబల్. ఇక్కడ మనం ఈస్టింగ్ కాబట్టి ఎక్స్, సో ప్రివ్యూలో మనకు ఈస్టింగ్ వచ్చేసి డిస్ప్లే అయ్యింది. సో కోడ్ కరెక్ట్గా రన్ అయింది. ఓకే, సో మనం ఇప్పుడు 3 టేబుల్స్ అనేవి క్రియేట్ చేసాము. ఏంటంటే అవి పాయింట్ ఐడి, నార్థింగ్, ఈస్టింగ్. కంపల్సరీగా ఈ టేబుల్లో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఇక్కడ పాయింట్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ యాడ్ అయిపోయి ఉంటాయండి. సైడ్ ఎల్పిఎంకి ఇంకొక ఎల్పిఎంకి ఒకటే చోట నెంబర్ ఆఫ్ పాయింట్స్ వచ్చింటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ వచ్చేసి 5838 ఫీచర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రాసెసింగ్ టూల్ బాక్స్లోకి వెళ్ళి డిలీట్ డూప్లికేట్స్ బై యాట్రిబ్యూట్ టేబుల్, డిలీట్ డూప్లికేట్స్ బై యాట్రిబ్యూట్ పెట్టా జనరల్లో ఉంటుందండి. ఇమెంట్ డబుల్ క్లిక్ ఇచ్చి ఇన్పుట్ లేయర్ ఎక్స్ట్రాక్ట్ వర్టెసెస్ పెట్టుకొని దాని తర్వాత ఇక్కడ ఫీల్డ్స్ టు మ్యాచ్ డూప్లికేట్స్ బై అంది కదండి, ఇక్కడ 0 ఆప్షన్ సెలెక్టెడ్ పక్కన 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చి ఫీల్డ్స్ టు మ్యాచ్ డూప్లికేట్స్ బై, ఇక్కడ ఎల్పిఎం నెంబర్, నార్థింగ్, ఈస్టింగ్ మాత్రమే ఉండాలండి. దాని తర్వాత ఓకే. మళ్ళీ ఒకసారి చూడండి, కేవలం ఎల్పిఎం నెంబర్, నార్థింగ్, ఈస్టింగ్ మాత్రమే బాక్సెస్ క్లిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అంటే మన ఆ ఎల్పిఎంకి సంబంధించిన ఏవైతే నార్థింగ్ ఈస్టింగ్స్ అనేవి డబల్ ఉన్నాయో, ఒక పాయింట్ పైన ఇంకో పాయింట్స్ ఉన్నాయో, వాటిని డిలీట్ చేయమని చెప్తున్నామండి మనం ఈ కమాండ్ అందుకే యూజ్ చేస్తామండి. నెక్స్ట్ సేవ్ టు ఫైల్. ఆల్రెడీ నేను మీకు చెప్పానండి, సేమ్ ఇదే ఫోల్డర్లోనే సేవ్ చేసుకోండి అండి. సో ఇక్కడే నేను అట్రిబ్యూట్ టేబుల్ అని సేవ్ చేసుకుంటున్నాను. సేవ్, దీని తర్వాత రన్, క్లోజ్. కంపల్సరీగా ఫైల్స్ సేవ్ చేసుకోవాలండి, సేవ్ చేసుకోకపోతే నెక్స్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో రన్, ఇక్కడ అట్రిబ్యూట్ టేబుల్ పైన ఒకసారి మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఎక్స్ట్రాక్ట్ వర్టెసెస్ లేయర్లో ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ చేస్తే ఇక్కడ 5838 ఫీచర్స్ ఉన్నాయండి. అదే అట్రిబ్యూట్ టేబుల్ దగ్గర చూస్తే 5139 ఫీచర్స్ ఉన్నాయండి, అంటే దాదాపుగా 700 ఫీచర్స్ మనం డిలీట్ చేసామండి. 700 పాయింట్స్ డూప్లికేట్స్ ఉన్నాయి, సో వాటన్నిటిని మనం డిలీట్ చేసాము. సో అది బాగా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా ఇది చేయాలి. సో దీని తర్వాత అట్రిబ్యూట్ టేబుల్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ సింబాలజీలో రూల్ బేస్డ్ ఇక్కడ డబుల్ క్లిక్ ఏమైనా ఇవ్వండి, లేదా డిలీట్ చేసి యాడ్ రూల్ పైన క్లిక్ ఇవ్వండి. సో మనకు ఎల్పిఎంకి సంబంధించిన పాయింట్స్ మాత్రం డిస్ప్లే అయితే చాలు కాబట్టి ఎల్పిఎం ఈక్వల్ టు అట్లాస్ పేజ్డియం. నేను ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ రీసెంట్ జర్నీకి యూజ్ చేశానండి, మీకు ఇది డిస్ప్లే కాదు కాబట్టి మీరు కంపల్సరీగా ఫీల్స్ అండ్ వాల్యూస్లోకి వెళ్ళి ఎల్పిఎం పైన డబుల్ క్లిక్ ఇచ్చి ఇజ్ ఈక్వల్ టు అట్ ది రేట్ అట్లాస్ పేజ్ పైన డబుల్ క్లిక్ ఇచ్చి ప్రివ్యూలో ఈ విధంగా డిస్ప్లే అయిందో చూసి తర్వాత ఓకే ఇవ్వండి.
కావాలంటే మీకు ఇంకా డౌట్ ఉంటే ఒకసారి టెస్ట్ చేయండి. సో ఫీచర్స్ ఆర్ సెలెక్టెడ్, సో మనం ఇచ్చిన కోడ్ కరెక్ట్గా రన్ అయ్యండి. దాని తర్వాత సింపుల్ మార్కర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కలర్ బ్లాక్ ఇవ్వండి. మీరు సైజ్ నేను 2 mm ఇచ్చానండి, మీరు ఏమైనా తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు, మీరు స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం దాన్ని బట్టి. మళ్ళీ సేమ్ ఇదే లేయర్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు అండి. దాని తర్వాత మళ్ళీ అప్లై చేసామంటే అయిపోతుంది, మీరు సైజ్ తగ్గించుకోవాలనుకుంటే అప్లై ఓకే. ఇప్పుడు కేవలం నాకు ఆ ఎల్పిఎంకి సంబంధించిన కోఆర్డినేట్కి సంబంధించిన పాయింట్స్ మాత్రమే డిస్ప్లే అయినాయి. సో నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ ఆటోమేట్ పై క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి లేబుల్స్లో అంటే మనకు జస్ట్ పాయింట్స్ వచ్చాయండి. ఇప్పుడు ఆ పాయింట్ ఐడి ఏదని కూడా మనం చూసుకోకండి, రూల్ బేస్డ్ లేబులింగ్ మన లేబుల్స్లోకి వెళ్ళి నో లేబుల్ ఉంటుంది అక్కడ రూల్ బేస్డ్ లేబులింగ్ యాడ్ చేసుకొని యాడ్ రూల్. ఇక్కడ కూడా సేమ్ అండి, మనకి ఎల్పిఎంకి సంబంధించిన పాయింట్ ఐడి డిస్ప్లే అయితే చాలు కాబట్టి ఎల్పిఎం ఈక్వల్ టు అట్ ది రేట్ అట్లాస్ పేజ్ నేమ్. ఈ విధంగా అయినా చేయండి, లేదంటే రీసెంట్ జెనరిక్స్లో ఒక 2-3 టైమ్స్ యూజ్ చేస్తే వస్తుంది, కానీ కంపల్సరీగా మీరు ఇదే యూజ్ చేయండి ఓకే. దాని తర్వాత వాల్యూస్ దగ్గర మీరు పాయింట్ ఐడి ఇవ్వండి, పాయింట్ ఐడి ఓకే, దెన్ అప్లై ఓకే. సో పాయింట్ ఐడిస్ కూడా డిస్ప్లే అయినాయండి. మీరు పాయింట్ ఐడిస్ నాకు బ్లాక్ కలర్లో వద్దు, రెడ్ కలర్లో ఉండాలి అనుకుంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి లేబుల్స్లో ఇది ఎవరైతే కలర్ బ్లాక్ వద్దు దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే అండి. ఇక్కడ కలర్ రెడ్, సో ఓకే అప్లై. సో ఈ విధంగా ఉండే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీ అవుతుందండి. ఇది కంపల్సరీగా టోటల్ వీడియో చూస్తూ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క స్టెప్ చూస్తేనే మీకు అర్థమవుతుందండి. సో దాని తర్వాత క్లిక్ బై స్టార్ట్. సో మనకు కేవలం కంప్లీట్గా మనం జనరేట్ చేస్తారు కదా, మనకు కేవలం 4 లేయర్స్ మాత్రమే అందులో ఉండాలి. పాలిగాన్ లేయర్, బౌండరీ ఎక్స్ప్లోర్ లైన్స్ లేయర్, యాట్రిబ్యూట్ టేబుల్, దాని తర్వాత క్లిప్ ఎక్స్ప్లోర్ అండి. ఓపెన్ సారీ అండి, క్లిప్ ఎక్స్ప్లోర్ లేయర్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ సింబాలజీలో నో సింబల్ ఉండదు అండ్ రూల్ బేస్లోకి వెళ్ళి నో ఫిల్టర్ పెన్ క్లిక్ ఇచ్చి ఆల్రెడీ ఇక్కడ కాపీ పేస్ట్ చూసుకున్నాం కదండి, ఆ ఫీచర్ని ఇక్కడ పేస్ట్ చేసుకొని టెస్ట్ పైన క్లిక్ ఇవ్వండి. సో 28 ఫీచర్స్ సెలెక్టెడ్, కలర్ వచ్చేసి బ్లాక్ అండి, అంటే అడిసెంట్ ఫ్రిల్ లైన్స్ అండి. మనం ఇప్పుడు క్లిప్ ఎక్స్ప్లోర్ చేసినాం ఆల్రెడీ చెప్పాను మీకు ఇంతకుముందు వీడియోలో. ఆ వీడియో చూసిన తర్వాత వెంటనే ఈ వీడియో చేస్తే మీకు ఎల్పిఎం జనరేషన్ అనేది ఈజీగా అవుతుంది. అప్లై ఓకే. సో ఇదండి, మనము ఈ లైన్ థిక్నెస్ ఒకవేళ పెంచాలి అనుకుంటే, ఈ లైన్ థిక్నెస్ మరీ చాలా చిన్నగా ఉందనుకుంటున్నారు కదండి, సో ఆ లైన్ థిక్నెస్ పెంచాలి అనుకుంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ సింపుల్ లైన్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ స్ట్రోక్ పెడుతుంది కదండి, అక్కడ 0.80 ఇవ్వండి, అంటే మీకు సూటబుల్ లైన్ థిక్నెస్ అండి. మీకు ఎంత డిస్ప్లే అవ్వాలనుకుంటున్నారో అంత, నేనైతే ఎల్పిఎంకి ఎంత డిస్ప్లే అవుతుందో దానికంటే కొంచెం తక్కువ చాలనుకుంటున్నాను. నేను ఎల్పిఎంకి 1 mm ఇచ్చాను, దీనికి 0.80 mm ఇచ్చానండి. సో మన ఎల్పిఎం జనరేషన్ కంప్లీట్గా అయిపోయిందండి. దీని తర్వాత మీకు ప్రింట్ లేఅవుట్లో సెకండ్ పార్ట్ అక్కడి నుంచి కొంచెం చూపించాలి. సో ఇక్కడ వరకు చేసుకున్న తర్వాత మీరు ప్రాజెక్ట్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ లేఅవుట్లోకి వెళ్ళండి, ప్రింట్ లేఅవుట్లోకి. మీకు చూస్తే కేవలం ఆ ఎల్పిఎంకి సంబంధించిన లైన్ లెంత్ పాయింట్ ఐడిస్ మాత్రమే డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు ఇక్కడ ఈ లెంత్ డిస్ప్లే అవ్వడం లేదండి. ఆ లెంత్ ఎందుకు డిస్ప్లే కావట్లేదంటే చూపిస్తాం చూడండి, మనం అది కూడా సెట్ అయిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కొంచెం జూమ్ చేస్తే ఇక్కడ స్కేల్ కనిపిస్తుంది కదండి. ఈ స్కేల్లో 1400 స్కేల్ పెట్టుకుంటే మనకు ఇది డిస్ప్లే అవుతుందండి. సో మ్యాప్ పైన దీని మీద క్లిక్ ఇస్తే ఇక్కడ ఐటెం ప్రాపర్టీస్లోకి వెళ్ళి 1500 పైన క్లిక్ ఇచ్చారంటే మనకు లెంత్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఈ విధంగా ఒక్కొక్కటి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అట్లాస్ యాజ్ పీడిఎఫ్ ఆర్ ప్రింట్ అట్లాస్, ఈ విధంగా ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ కూడా క్లిక్ ఇవ్వచ్చు. సో ఇక్కడ సింగిల్గా చేసేసుకోవచ్చు, బల్క్గా చేయాలంటే కూడా చెప్తాను ఏ విధంగానో. ఇంకా మనం అట్రిబ్యూటబుల్ యాడ్ చేసుకోలేదు, యాడ్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ అంటే ఈ సూటబుల్
మనం ఇక్కడ మ్యాప్ యాడ్ మ్యాప్ చేసుకున్నాం కదండి, యాడ్ యాడ్లోకి వెళ్ళి దానికి ఎంత స్కేల్లో ఇచ్చానో అంత స్కేల్కి అది సూటబుల్ చేసుకుందండి. ప్రీడిఫైన్ స్కేల్ ఇచ్చాం కదండి మనము, ఇప్పుడు ప్రీడిఫైన్ స్కేల్ చేసుకుంటే ఆ విధంగానే డిస్ప్లే అవుతుందండి. సో ఇట్లా ఏమైనా లెంత్ డిస్ప్లే కానిటి ఉంటే మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. లేదా సింగిల్గా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్లో క్లిక్ చేయాలి. బల్క్గా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఇచ్చామంటే టోటల్ ఓవరాల్గా అన్నీ ఒకటేసారి ఎక్స్పోర్ట్ అయిపోతాయండి. సో మీకు యాట్రిబ్యూటబుల్ ఏ విధంగా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. డిలీట్ చేస్తున్నాను, యాడ్ ఐటమ్, యాడ్ యాట్రిబ్యూట్ టేబుల్. నేను యాట్రిబ్యూట్ టేబుల్ అనే ఫీల్డ్ నేమ్ ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ యాట్రిబ్యూట్ టేబుల్ అనే ఉందండి, సో మనకు ఈజీగా గుర్తుంటుందని యాట్రిబ్యూట్ టేబుల్ అని ఇచ్చాను. మీరు అక్కడ ఫీల్డ్ నేమ్స్ మీ ఇష్టం అండి. యాట్రిబ్యూట్ టేబుల్ యాడ్ అయిందండి. ఇక్కడ సోర్స్ లేయర్ ఫీచర్స్ ఉండాలి, లేయర్ వచ్చేసి యాట్రిబ్యూట్ టేబుల్ ఉండాలి కంపల్సరీగా. ఇక్కడ యాట్రిబ్యూట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని యాంగిల్ వరకు సెలెక్ట్ చేసుకొని వీటిని డిలీట్ చేసేయండి. పాయింట్ ఐడి నార్థింగ్ ఈస్టింగ్ మాత్రం డిస్ప్లే అయ్యేటట్టు చూసుకోండి. ఒకటికి రెండు సార్లు వీడియో చూసి ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుందండి, లేకపోతే అర్థం కాదండి. ఇక్కడ మ్యాక్సిమం రోస్ మీరు 100 ఇచ్చుకోండి, ఏమైనా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయంటే వాటికి ఇక్కడ మ్యాక్సిమం రోస్ ఇంక్రీజ్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, నేను ఎల్పిఎం చేంజ్ చేస్తున్నాను కానీ మనకు యాట్రిబ్యూటబుల్ అనేది చేంజ్ కావటం లేదు. సో ఇక్కడ యాట్రిబ్యూటబుల్ పైన సెలెక్ట్ చేసుకొని ఇందులో కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫిల్టర్ విత్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎప్సిలాన్ సింబల్ దాని మీద క్లిక్ ఇస్తే ఈ విధంగా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా కోడింగ్ ఎల్పిఎం ఈక్వల్ టు అయినా ఇవ్వండి, లేదంటే ఫీల్డ్స్ అండ్ వాల్యూస్లోకి వెళ్ళి ఎల్పిఎం ఈక్వల్ టు అట్ ది రేట్ అట్ లాస్ట్ పేజ్ నేమ్. నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ప్రతిసారి ఇక్కడే చెప్తున్నానండి. సో జాగ్రత్తగా చూసి చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఓకే, ఎల్పిఎం అనేది చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఓకే చేంజ్ అవుతుంది కదా, యాట్రిబ్యూట్ టేబుల్ కూడా చేంజ్ అవుతుంది. సో మనం ఎల్పిఎం జనరేషన్ కంప్లీట్ చేసేసామా. సో ఓవర్ ఇక్కడ జూమ్ చేశానంటే నేను ఇక్కడ మళ్ళీ ఒక కొత్త కోడింగ్ ఇచ్చేసి దీనికి ఎల్పిఎం నెంబర్ లాక్ తీసేస్తాను అండి. ఇక్కడ అన్ని లాక్ వేసామంటే మనము సెలెక్ట్ కావాలి. సో ఎల్పిఎం నెంబర్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నాను చూడండి. దీనికి మనము యాడ్ ఐటెంలోకి వెళ్ళి యాడ్ డైనమిక్ టెస్ట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎల్పిఎం. సో ఇక్కడ స్క్రో జూమ్ చేసి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వచ్చింది కదండి. నేను దీనికి కలర్ వచ్చేసి రెడ్ ఇవ్వాలనుకుంటున్నాను, కలరు మీ ఇష్టం అండి, మీకు ఏ సూటబుల్ అది. ఇక్కడ ఎల్పిఎం కొంటే కొంత ముందరకు వచ్చి ఇక్కడ హైఫెన్ ఇస్తున్నాను ఎందుకంటే వాటికి డిఫరెన్స్ కనబడడానికి. ఫాంట్ సైజ్ ఒక 15 ఇస్తున్నాను, అంటే సేమ్ భూకమత పటకము ఎంతైతే సైజ్ ఉందో అంతే సైజ్ ఇవ్వాలి కాబట్టి నేను అది ఇచ్చున్నాను. సో ఓవర్. దాని తర్వాత ఇది సెలెక్ట్ చేసుకొని కొంచెం బాగా జూమ్ చేసి దీనికి సంబంధించిన ఒకసారి దీని టెస్ట్ ఎంత ఉందో చూద్దామండి మనము. ఇక్కడ 20 ఉందండి, సో నేను దీనికి కూడా 20 ఇస్తున్నాను. నేను ఇప్పుడు దీని సైజ్ కూడా పెంచుతున్నాను. సో ఇక్కడ బాగా జూమ్ చేసి దీనికి కరెక్ట్గా సెంటర్లో ఉండేటట్టుగా ఓకే. ఇప్పుడు ఎల్పిఎం నెంబర్ చేంజ్ అవుతుంది చూడండి ఆటోమేటిక్గా. ఏ విధంగా అది యాడ్ చేస్తానో మీకు చూపించానండి అంతే. సో నెక్స్ట్ ఇక్కడ సేమ్ అట్లాగే విస్తీర్ణము. సో సేమ్ అదే అండి, యాడ్ ఐటెంలోకి వెళ్ళి యాడ్ డైనమిక్ టెస్ట్ యాడ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మనము యాడ్ డైనమిక్ టెస్ట్ ఫీల్డ్ ఇక్కడ మనము ఏరియా ఇన్ ఎకర్స్, నేను ఏరియా 1 అనేది ఏరియా ఎకర్స్లో సేవ్ చేసుకున్నానండి. మీరు ఒక నిమిషం అండి, ఇక్కడ పాలిగాన్ లేయర్లో క్యాలిక్యులేట్ జియోమెట్రీలోకి వెళ్ళి ఒకసారి నేను ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. ఒకసారి ఓపెన్ అటువంటి టేబుల్లో ఓకే ఇక్కడ ఏరియా దగ్గర ఇచ్చానండి నేను, సారీ ఏరియా 1 ఇచ్చాను. ఏరియా 1 ఇస్తాను కాబట్టి అక్కడ డిస్ప్లే కాలేదు. సో నేను ఇక్కడ మళ్ళీ ఆ ఫీల్డ్ డిలీట్ చేసేసి
ఏరియా అనేది ఇస్తున్నాను. డిలీట్, యాడ్ ఐటెం, యాడ్ డైనమిక్ టెస్ట్ ఫీల్డ్లో ఇక్కడ ఏరియా అండి, ఏరియా ఇక్కడ సెన్స్ సెన్స్. సో ఇక్కడ జీరో వచ్చిన వాటికి మనం అక్కడ క్యాల్కులేట్ చేయలేదండి. ఒకవేళ మనము ఇంకా ఇక్కడ ఏమైనా పెండింగ్ ఉన్నాయో ఫస్టే చూసుకోవాలండి. ఒకసారి నేను ఇప్పుడు క్యాల్కులేట్ జియోమెట్రీ చేస్తున్నానండి. ఏరియా, ఏరియా ఇక్కడ వచ్చేసి ఎక్కడ్స్లో ఉండాలి, ఎక్కడ్స్ కాదు. ఓకే, ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి ఏరియా. సైజ్ కొంచెం పెంచితే మీకు డిస్ప్లే అవుతుంది. యాడ్ ఐటమ్, యాడ్ ఐటమ్, యాడ్ డైనమిక్ టెస్ట్ ఫీల్ ఏరియా. సో ఇప్పుడు డిస్ప్లే అవుతుంది కదండి ఏరియా. ఇక్కడ యాడ్ ఫిల్ చేసుకున్నప్పుడు మీరు ప్రెసిషన్ 2 పెట్టుకుంటే అయిపోతుందండి. ప్రెసిషన్ 2 పెట్టుకోలేదు నేను. సో మీరు ప్రెసిషన్ 2 పెట్టుకుంటే మీకు అది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ విధంగా ఏరియా కూడా చేంజ్ అవుతుంది చూడండి. ఓకే, సో ఫైనల్గా మనం ఎల్పిఎం జనరేషన్ అనేది అయిపోయిందండి. విశిష్ట సంఖ్య ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ గ్రౌండ్ వాల్యుడేషన్ మనకు విశిష్ట సంఖ్య ఏ విధంగా చేయాలో తెలుస్తుందండి. ఇంకా మీకు సంబంధించిన విలేజ్, మండలం, కోడ్, పేరు ఇక్కడ మీరు సేవ్ చేసేసుకోవచ్చు. ఓకేనా అండి, ఏ విధంగా అండి. సో ఎల్పిఎం జనరేషన్ కంప్లీట్గా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత కంపల్సరీగా మీరు మర్చిపోకుండా సేవ్ ప్రాజెక్ట్ చేయండి. సేవ్ ప్రాజెక్ట్ చేయలేదంటే మనం చేసినంత వేస్ట్ అవుతుంది, మళ్ళీ చేయాలి. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సి వస్తుంది. సో కంపల్సరీగా సేవ్ ప్రాజెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు జస్ట్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ పైన క్లిక్ ఇచ్చి, స్కేల్ బార్ మనం ఏం లింక్ చేయలేదండి మ్యాప్కి, అదేం అవసరం లేదు ప్రస్తుతానికి మనకు. ఓకే, సో నేను ఇందులోనే ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి ఎల్పిఎం మ్యాప్స్ అని ఇస్తున్నాను. ఇందులో ఆ ఫైల్ వచ్చేసి 26th ఎల్పిఎం అని సేవ్ చేస్తున్నాను. ఇక్కడ లాసీ, లాస్లెస్, లాస్లెస్ పెట్టుకుంటే కొంచెం ఫైల్ సైజ్ ఎక్కువ వస్తుంది, మనకి ఏం ఫైల్నెస్ ఆస్ అవ్వడండి. ఈ విధంగా ఒకసారి ఎక్స్పోర్ట్ అయిందో లేదో చూద్దాం చూడండి. ఇందులో ఎల్పిఎం మ్యాప్ చూడండి, ఎల్పిఎం అనేది అయిపోయింది. ఒకవేళ ఇండివిజువల్గా కావాలంటే మీరు ఈ విధంగా చేసుకోండి. ఓకేనా, మీకు బల్క్లో కావాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అనేది కదండి, దానిపైన క్లిక్ ఇచ్చి లేదు. ఓకే, ఇక్కడ మీరు ఫైల్ నేమ్ సేవ్ చేశారంటే, ఇచ్చి సేవ్ చేశారంటే కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుని మీ విలేజ్ నేమ్తో సంబంధించిన మ్యాప్స్ని సేవ్ చేసుకోండి. దాని తర్వాత సేవ్ పైన క్లిక్ ఇచ్చారంటే టోటల్ మ్యాప్స్ అన్నీ కూడా ఒకటేసారి ఎక్స్పోర్ట్ అవుతాయండి. నేను అది చేస్తే చాలా టైం లెంతీ ప్రాసెస్ అవుతుందని దాన్ని నేను చూపించడం లేదు. దానిపైన క్లిక్ ఇచ్చారంటే మీకు ఇక్కడ, సరే నేను మీకు ఒకసారి చేసి చూపిస్తాను ఎందుకైనా మంచిది, కావాలంటే నేను మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తాను ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్. సో ఓకే, ఇందులో కొత్త ఫోల్డర్లో ఆల్ మ్యాప్స్, ఆల్ ఎల్పిఎం మ్యాప్స్ అంటే ఒకటే ఫోల్డర్లో వచ్చేస్తాయండి. సో నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఏమని సేవ్ చేస్తున్నానంటే ఆల్ ఎల్పిఎం మ్యాప్స్ అని ఫైల్ నేమ్ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ పైన క్లిక్ ఇచ్చానండి. ఇక్కడ లాస్ట్కి కావాలంటే లాస్ట్ పెట్టుకోవచ్చు, లాస్ట్ కావాలంటే లాస్ట్లెస్ అంటే ఫైల్ సైజ్ వచ్చేసి పెరుగుతుందండి లాస్ట్లెస్ పెట్టుకున్నామంటే. సో సేవ్, దీని తర్వాత మనకు టోటల్ ప్రోగ్రెస్ అయిపోయి ఈ విధంగా వస్తుందండి. నేను చేయడం లేదు, అబ్రాడ్ చేస్తున్నాను, అన్ని వీడియో అన్నీ నాకు అవసరం లేదు కాబట్టి. సో మీరు
అబ్రాడ్ చేయొద్దు. మీరు అదే టోటల్ కంప్లీట్ చేసి సేవ్ చేసుకున్నారంటే కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒకటే ఫైల్లో అన్ని ఎల్బిఎమ్స్ కూడా డిస్ప్లే అవుతాయి, సీరియల్ వైజ్గా డిస్ప్లే అవుతాయి, మీరు ప్రింట్ తీసేసుకోవచ్చు ఇంకా. సో సేవ్ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకున్నట్లు ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి సేవ్ చేసుకొని కోడ్ ఎవరికైనా రన్ కాలేదు అంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు చెప్తాను ఎందుకు అది కాలేదు అని. ఓకేనా అండి, అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నానండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. వీడియో మాత్రం అందరు కంపల్సరీగా అయిపోయిన తర్వాత సేవ్ చేసుకోండి అన్ని ఫైల్స్ కూడా. మళ్ళీ వీడియో మాత్రం అందరూ కంప్లీట్గా స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ అండి. ఎల్పిఎం జనరేషన్ గురించి కాకుండా ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చేద్దామనుకుంటున్నాను. ఎవరైనా డౌట్స్ అడిగితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో మిగతా ఏమైనా కూడా చేసి పెడతాను. సో ఓకే, థ్యాంక్ యూ అండి.